గారమ్మకాలనీలో సిపిఎం బృందం పర్యటన. పాలకొండ నగర పంచాయతీ 8వ సచివాలయ పరిధిలో గారమ్మ కాలనీలో ప్రజల రాకపోకలకు వీలుగా రహదారి సౌకర్యం కల్పించాలని, పోతులగడ్డ కాలువ పూడికలు తీసి ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టాలని సిపిఎం పార్టీ బృందం డిమాండ్ చేస్తుంది. ఈ సందర్భంగా సిపిఎం నేత దావల రమణారావు మాట్లాడుతూ గారమ్మ కాలనీలో వర్షపు నీరు కాకుండా ఉత్తర దశ నుండి 2, 3, 4 తదితర వీధులు నిరంతరం రోడ్లపై మురికి నీరు ప్రవహిస్తుందని, దీనివల్ల కాలినడకన నడవడానికి కూడా వీలు లేని పరిస్థితి ఉన్నాయని, మన వర్షపు నీరు విష జంతువులు కూడా వస్తున్నాయని, ఆ ప్రాంత వాసులు భయభ్రాంతులకు గురవుతున్నారని, మౌలిక సదుపాయాలు కల్పించాలని సచివాలయం నగర పంచాయతీకి ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకపోయిందని ఆ ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. గారం కాలనీ వీధిలో ఈ వీధిలో చూస్తుంటే ఇది వరద లేకపోతే సముద్రం వచ్చి పడినట్టు ఉంది. ఇక్కడ పరిస్థితి చూస్తుంటే నిత్యం ఈ రోజే కాదు 365 రోజులు కూడా ఇదే పరిస్థితి వీధిలో ఉంది. నాయకులు చెప్పినా ఎవరు పట్టించుకోవడం లేని పరిస్థితిలో ఉంది. మేము సుమారుగా దీంతోపాటు ఒక 4 సార్లు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మున్సిపల్ ఆఫీస్కి కానీ సచివాలయం కానీ ఈ వీధుల్లో పడుతున్న నరకాన్ని చూసి మేము కూడా చాలా చోట్ల కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి ఇటువంటి పరిస్థితులు ఉండేటప్పుడు ప్రజలు రేపు రాబోయే రోజుల్లోనే ఓట్లు కావాలని చెప్పేసి వీధి నాయకులు వార్డు మెంబర్స్ వస్తారు తప్ప ఇలాంటి పరిస్థితులు ఎవరు ఆదుకునే పరిస్థితులు జ్ఞానోదయం అయితే లేరు. అదే ఇదే ఇంట్లోనైతే ఒక పేషెంట్ కూడా ఉన్నారు. ఆ పేషెంట్కి ట్రీట్మెంట్ చేయడానికి కూడా ఎవరు రానటువంటి పరిస్థితి ఉంది. మరి దయచేసి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ వీధి సమస్యలని పరిష్కరించాలని చెప్పేసి కోరుతున్నాం. మా శ్రీకాకుళం జిల్లా పాలకొండ అండి, గారం కాలనీ. ఈ నీరు ఎప్పుడు పారుతూనే ఉంటుంది. గడ్డని నీధిలోకి వచ్చేస్తుంది. రోడ్లు వేయలేదు, ఏమీ లేదు. గడ్డలాగే ఉంటుంది. ఇదిలాగా లేదు, గడ్డలాగే ఉంటుంది. ఎప్పుడు కరెంట్ అంటే లైట్లు కూడా వేయలేదు. ఆ చీకట్లోనే మేము బల్బులు పెట్టుకొని అలాగ ఉంటాము. ఎంత ఇబ్బంది పడినా ఇందులో అలా ఉంటాము. మొన్నే కరెంట్ బాబు కరెంట్ సాంగ్ కొట్టింది. దానివల్ల ఎవరూ ఇచ్చేయట్లేదు, కనీసం పట్టించేసుకోవట్లేదు. ఎవరు ట్రీట్మెంట్ చేయడం రమ్మన్నా రావట్లేదు. జరిసిపోతున్నారు ఈ నీరు అనేసి. ఎవరు రావడానికి ఇది అవ్వట్లేదు. ఇప్పుడు 2 రోజులు పెట్టి నీరు బాగా వచ్చింది, ఎవరు రావట్లేదు ట్రీట్మెంట్ చేయడం కూడా. ఉన్నాం మా మున్సిపాలిటీ ఆఫీస్ కంప్లైంట్ ఇచ్చాం కానీ కనీసం పట్టించేసుకోవట్లేదు. నీటిలో ఎవరు రావడానికి కూడా నచ్చట్లే. మేము ఎంత ఇబ్బంది పడి ఉంటాము ఇంట్లోనే.